ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే, ఇప్పటికే పాఠశాలలు సెలవులు ఇచ్చేశారు, మొత్తం దేశమంతా లాక్డౌన్లో ఉంది, ఇంటి నుంచి బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటువంటి టైంలో గోరుముద్ద అనే కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నాకైతే ఆ విషయం తెలిసిన వెంటనే చాలా అద్భుతం అనిపించింది. ఎందుకు అంటే స్కూల్ సెలవు ఉన్నాయి కాబట్టి గోరుముద్ద పెట్టకపోతే ఎవరూ ప్రశ్నించరు. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ చిన్నారులు జగన్మామ మా కడుపు నింపుతున్నాడు అని గతంలో మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి హృదయాన్ని తట్టాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. March 31 వరకు స్కూళ్ళు మొత్తం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆ గోరుముద్ద కార్యక్రమం మాత్రం యథావిధిగా కొనసాగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అందుకే గోరుముద్దను ఇంటింటికి పంపించాలనే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. చిన్నారులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మెను ఏదైతే ఉందో, రోజుకొక మెను ఆ గోరుముద్దకు సంబంధించి, అదే మెను ఇప్పుడు ప్రతి చిన్నారి ఇంటికి వెళ్ళబోతోంది. ఇళ్ల వద్దే జగనన్న గోరుముద్ద కొనసాగించాలి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికే రాష్ట్రంలో ఈ వైరస్ మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో 31 వరకు సెలవులు ప్రకటించారు. అయితే లాక్డౌన్ కూడా నడుస్తుంది. ఇలాంటి టైంలో మధ్యాహ్నం భోజనానికి చిన్నారులు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని చెప్పి జగన్ సర్కారు ఈ ఇంటి వద్దకే గోరుముద్ద అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది. ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంటింటికి అందించేందుకు చర్యలు చేపట్టారు. మెను ప్రకారమే బియ్యము అలాగే చిక్కీ కోడిగుడ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల ద్వారా 31వ తేదీ వరకు విద్యార్థులకు ఇళ్ల వద్దకే ఈ గోరుముద్ద పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ రాష్ట్రం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సరుకులు అందక తమ పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఒక రకంగా ఇది చాలా గుడ్ న్యూస్. ఇలాంటి టైంలో స్కూల్కి వెళ్తేనే కాదు, ఇంట్లో ఉన్నా సరే గోరుముద్ద ఇంటికి వస్తుంది అంటే నిజంగా ఇంతకు మించి అద్భుతం మరొకటి ఉండదు. ఇటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.